యా వెల్కమ్ టు సాయి మాస్టర్ అకాడమీ. వన్స్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీ ఐ అప్లోడెడ్ దిస్ పోల్ పోలార్ కోఆర్డినేట్ కాంజుగేట్ పాయింట్స్ కాంజుగేట్ లైన్స్, బట్ ఐఎమ్ గివింగ్ వన్స్ అగైన్. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్. అదర్వైజ్ అంటే చాలా మందికి ఇది పోల్ పోలార్ పోలార్ అంటే అర్థం కాలేదు, తెలియదు. కానీ ఫార్ములా మాత్రం దే కెన్ సే ఫార్ములా, బట్ వాట్ ఈస్ పోల్ పోలార్ కాంజుగేట్ పాయింట్స్ కాంజుగేట్ లైన్స్ ఇప్పుడు చూద్దాం. సి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకుంటున్నాను నేను పి. ఈ పాయింట్ నుంచి సర్కిల్కి ఇలా డ్రా చేస్తే టాంజెంట్, అది ఇలా డ్రా చేస్తే సీకెంట్. ఇగో సీకెంట్స్, మూడు సీకెంట్స్ డ్రా చేసా. మీరు మూడు కాదు, యూ కెన్ డ్రా ఇన్ఫైనైట్ సీకెంట్స్. ఓకే ఎస్, సో ఇన్ఫైనైట్ సీకెంట్స్ వీ కెన్ డ్రా, బట్ ఐఎమ్ టేకింగ్ త్రీ. మీకు అర్థం కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి త్రీ తీసుకున్నా. ఇలా కింద కూడా డ్రా చేయొచ్చు, ఇవి కూడా సీకెంట్సే, ఇవన్నీ సీకెంట్సే. ఓకే రైట్, ఫ్రమ్ పి సీకెంట్ వన్, సీకెంట్ టూ, సీకెంట్ త్రీ. సీకెంట్ మీన్స్ లైన్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ ఎట్ టూ పాయింట్స్, టాంజెంట్ మీన్స్ టచ్స్ ఎట్ వన్ పాయింట్. ఫస్ట్ సీకెంట్ టచ్ అయ్యే పాయింట్స్ ఏ వన్ ఏ టూ, లెట్ ఏ వన్ ఏ టూ, అండ్ సెకండ్ బి వన్ బి టూ, అండ్ థర్డ్ సి వన్ సి టూ. సి ఇది సర్కిల్, ఇది సీకెంట్, ఇది ఏ వన్, ఇది ఏ టూ. దిస్ ఏ వన్ హియర్, దిస్ ఏ టూ హియర్, మీన్స్ దీస్ టూ పాయింట్స్ ఆన్ ద సర్కిల్ కదా. అంటే పాయింట్ ఉన్నప్పుడు మళ్ళీ మనం టాంజెంట్ డ్రా చేయొచ్చు కదా. సో అవే టాంజెంట్స్. దిస్ ఈస్ ద టాంజెంట్ ఫ్రమ్ ఏ వన్, దిస్ ఈస్ ద టాంజెంట్ ఫ్రమ్ ఏ టూ. ఈ రెండు ఏ వన్ ఏ టూ నుంచి వచ్చిన టాంజెంట్స్. ఓకే, అండ్ ఈ రెండు బి వన్ బి టూ నుంచి వచ్చిన టాంజెంట్స్. దిస్ ఈస్ బి వన్ అండ్ బి టూ నుంచి వచ్చిన టాంజెంట్స్. ఈ రెండు లాస్ట్ లో ఉన్న రెండు సి వన్ సి టూ నుంచి వచ్చిన టాంజెంట్స్, సి వన్ సి టూ నుంచి వచ్చిన టాంజెంట్స్. దిస్ థర్డ్ సీకెంట్ వన్ టూ త్రీ, థర్డ్ సీకెంట్ కట్స్ ద సర్కిల్ ఎట్ సి వన్ సి టూ. ఎట్ సి వన్ ఐఎమ్ డ్రాయింగ్ ఏ టాంజెంట్, ఎట్ సి టూ ఆల్సో ఐఎమ్ డ్రాయింగ్ ఏ టాంజెంట్. సో ఇక్కడ నుంచి డ్రా చేసిన సి, దిస్ ఈజ్ ఏ వన్ కదా, ఏ వన్ దగ్గర టాంజెంట్, అండ్ దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఏ వన్ అండ్ దిస్ ఈజ్ ఏ టూ. ఈ ఏ వన్ ఏ టూ టాంజెంట్స్ బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ హియర్. లైక్ సి మళ్ళీ ఎగ్జాంపుల్, ఇది ఏ వన్ నుంచి, ఇది ఏ టూ నుంచి, ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇదే ఇంటర్సెక్ట్, దట్ ఈస్ ఏ వన్ ఏ టూ నుంచి వచ్చింది కాబట్టి లెట్ సమ్ ఏ అనుకుందాం. ఏ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ వన్ ఏ టూ పాయింట్స్ టాంజెంట్. నెక్స్ట్ బి వన్ బి టూ నుంచి ఈ రెండు వచ్చాయి, దాన్ని B అనుకుందాం, B పాయింట్, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, అండ్ దిస్ ఈస్ టేక్ సమ్ సి. అట్లా మీకు ఇవన్నీ వస్తుంటాయి, అంటే సీక్వెన్స్ ఇంకా డ్రా చేస్తుంటే ఇలా వస్తుంటాయి, కిందికి డ్రా చేసినా వచ్చేస్తుంటాయి అనమాట. సో ఈ పాయింట్స్ అన్నిటినీ కలిపి ఇఫ్ యూ జాయిన్ ఆల్ దీస్ పాయింట్స్, ఇఫ్ యూ జాయిన్ ఆల్ దీస్ పాయింట్స్ యూ విల్ గెట్ ఎ లైన్. ఏదో ఒక లైన్ వచ్చింది, దిస్ ఈజ్ కాల్డ్ పోలార్ ఆఫ్ పి. ఎందుకంటే పి నుంచి డ్రా చేసాం మనం. దిస్ ఈస్ కాల్డ్ వాట్, పోలార్ ఆఫ్ పి. సో దిస్ ఈస్ పోలార్ ఆఫ్ పి. ఇలా పి నుంచి డ్రా చేస్తే పోలార్ ఆఫ్ పి వచ్చింది. నువ్వు ఇంకొక పాయింట్ తీసుకొని మళ్ళీ సీక్వెన్స్ డ్రా చేసేసి మళ్ళీ టాంజెంట్స్ డ్రా చేసేసి మళ్ళీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ జాయిన్ చేస్తే మళ్ళీ ఇంకో పోలార్ వస్తుంది. అట్లా మనము ఎన్ని పోలార్స్ డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫినిటీ పోలార్స్ డ్రా చేయొచ్చు. ఎందుకంటే ఇన్ఫినిటీ పాయింట్స్ నుంచి మనం సీక్వెన్స్ డ్రా చేయొచ్చు కదా. So in that way we can find infinity polars for infinity outside points. Okay, I think you understood about polar. Polar ante eppudu kuda line, gurtu pettukondi. Polar ante oka line which is the point of intersection of the tangents from the point of intersection of the curve and secants from an external point. External point nunchi draw chesina secants, point of intersection nunchi draw chesina tangents, point of intersections అన్నిటినీ కలిపితే, యు ఆర్ నాట్ లిసనింగ్, అన్నిటినీ కలిపితే వచ్చేదే పోలార్. ఓకే, సో దిస్ ఈజ్ ఫ్రమ్ పి కాబట్టి పోలార్ ఆఫ్ పి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నౌ డిఫరెంట్ తీసుకుందాము. యా సో ఇప్పుడు నేను ఈ డిఫరెంట్ కలర్ది డిఫరెంట్గా ఊహించుకోండి. లెట్ సమ్ క్యూ ఎక్స్ టూ వై టూ అని ఇంకో పాయింట్ తీసుకున్నా. ఇక్కడి నుంచి కూడా మనం సీక్వెన్స్ డ్రా చేయొచ్చు కదా. ఆ సీక్వెన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి మళ్ళీ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు కదా. ఇలా మళ్ళీ వాటన్నిటిని జాయిన్ చేస్తే మళ్ళీ నీకు ఇంకొక పోలార్ వస్తుంది కదా. అండ్ దిస్ ఈజ్ ద పోలార్ ఆఫ్ క్యూ అవుతుంది కదా. ఇప్పుడు
ఎందుకంటే క్యూ నుంచి డ్రా చేసావు కదా నువ్వు. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్, అంటే ఇది ఇక్కడ ఉంటుంది అనుకోండి, ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది పోలార్, ఇగో ఇది, ఇగో పీ పాయింట్ నుంచే పాస్ అవుతుంది అనమాట. పాస్ అయ్యేలాగా దేర్ ఎగ్జిస్ట్, ఖచ్చితంగా ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి డ్రా చేసింది పాస్ అవ్వకపోవచ్చు, బట్ ఎక్కడి నుంచి ఒకటి అయితే పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పీ నుంచి డ్రా చేసిన పోలార్ మీద ఉన్న పాయింట్ నుంచి మళ్ళీ పోలార్ డ్రా చేస్తే ఆ పోలార్ క్యూ నుంచి పాస్ అవుతుంది. పీ పోలార్ ఇది, క్యూ పోలార్ ఇది. పీ నుంచి వచ్చిన పోలార్ మీద క్యూ ఉంది, క్యూ నుంచి వచ్చిన పోలార్ మీద పీ ఉంది. సో ఎఫ్ పీ లైస్ ఆన్ ద పోలార్ ఆఫ్ క్యూ, క్యూ లైస్ ఆన్ ద పోలార్ ఆఫ్ పీ, దెన్ పీ అండ్ క్యూ ఆర్ కాల్డ్ కాంజుగేట్ పాయింట్స్. సో పోలార్ ఎలా వస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసా, పీ నుంచి మనం డ్రా చేసిన సీక్వెన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి మనకు పోలార్ వచ్చింది. దిస్ ఈస్ ద పోలార్ ఆఫ్ పీ అండ్ దిస్ ఈస్ అ లైన్. సో ఇలా మనకి ఇంకెక్కడైనా రావచ్చు, వీ కెన్ ఫైండ్ ఎనీవేర్ పోలార్స్. బట్ సమ్ కేసెస్ ఎగ్జిస్ట్ ఎలా అంటే, ఈ పాయింట్ నుంచి వచ్చిన పోలార్ మీద ఉన్న పాయింట్ నుంచి మళ్ళీ పోలార్ డ్రా చేస్తే ఇది ఆ పోలార్ మీద ఉంటుంది, ఇలా సమ్వేర్ ఎగ్జిస్ట్. అలా ఎగ్జిస్ట్ అయినప్పుడు ఆ రెండు పాయింట్స్ని ఏమంటారు అంటే కాంజుగేట్ పాయింట్స్ అంటారు. పోలార్ అయిపోయింది, కాంజుగేట్ పాయింట్స్ అయిపోయింది, ఇంకా పోల్ కావాలి, కాంజుగేట్ లైన్స్ కావాలి. ఈ రెండు పాయింట్స్ని పోలార్ కాంజుగేట్ పాయింట్స్ అంటున్నాం కదా, ఈ రెండు పోలార్స్ని కాంజుగేట్ లైన్స్ అంటాం. దీస్ టూ పోలార్స్ ఆర్ కాల్డ్ కాంజుగేట్ లైన్స్. వాట్ అబౌట్ పోల్ అంటే, పోల్ అంటే పి, ఇక్కడ క్యూ. పోల్ మీన్స్ ఆల్వేస్ పాయింట్. ఏ పాయింట్ నుంచి పోలార్ డ్రా చేస్తున్నామో ఆ పాయింట్నే పోల్ అంటాం. పోల్ నుంచి డ్రా చేస్తే పోలార్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో వాడు పోల్ కనుక్కోమంటే పోలార్ ఇస్తాడు, పోలార్ కనుక్కోమంటే పోల్ ఇస్తాడు. కాంజుగేట్ పాయింట్స్ గురించి అడిగినప్పుడు రెండు పాయింట్స్ ఇస్తాడు, కాంజుగేట్ లైన్స్ గురించి అడిగినప్పుడు రెండు పోలార్స్ ఇస్తాడు, ఇచ్చి కనుక్కోమంటాడు క్వశ్చన్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ పోల్, పోలార్, కాంజుగేట్ పాయింట్స్, కాంజుగేట్ లైన్స్ని ఎలా కనుక్కుంటాం, వాటికి ఫార్ములాస్ ఏంటో లెట్ వి విల్ డిస్కస్. సి యాసి, నా ఇక్కడే రాస్తున్నా, నీట్గా చూడండి. సి ఫస్ట్ పోల్, పోల్ కదా, ఫస్ట్ పోలార్ రాస్తున్నా చూడండి. పోలార్ ఈక్వేషన్, the equation of polar for the circle at, ante pole isadu kada, polar adithe, at a point px1 y1 is entire formula s1 equal to 0. ide formula meek inda mundu oka daggara raavale, equation of tangent at px1 y1 also s1 equal to 0, equation of the polar at px1 y1 also S1 equal to 0. Polar అయిపోయింది. నెక్స్ట్ కాంజుగేట్ పాయింట్స్. కాంజుగేట్ పాయింట్స్ అంటే ఎన్ని పోల్, ఎన్ని పోల్స్ ఇవ్వాలి మనకి, రెండు పోల్స్ ఇవ్వాలి. ఎఫ్ పీ ఎక్స్ వన్ వై వన్, క్యూ ఎక్స్ టూ వై టూ ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్, దెన్ ద కండిషన్ గుర్తుందా నీకు, ఏంటి కండిషన్? ఎస్ వన్ టూ వాల్యూ జీరో రావాలి. ఎస్ వన్ టూ వాల్యూ జీరో వస్తే ఆ రెండు పాయింట్స్ని ఏమంటాం మనం, కాంజుగేట్ పాయింట్స్ అంటాం. ఇంకా మిగిలింది ఏంటి, పోల్, కాంజుగేట్ లైన్స్, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి అందుకే ఇప్పుడు చెప్తున్నా. సో పోల్ జాగ్రత్త వినండి, పోల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ లైనా పాయింటా, పాయింట్, ఇవైతే పోల్. పోల్ పోలార్ అంటే లైన్. ఓకే, సో పోల్ కనుక్కుంటున్నాం. ఫర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, ఫర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జి ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు జీరో. స్టాండర్డ్ ఫామ్కి, జనరల్ ఫామ్కి, రెండింటికి డిఫరెంట్ పోల్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ పోల్ ఫార్ములా నేను ఆల్రెడీ మీకు చెప్పా. పోల్ కావాలంటే ఏమి ఇవ్వాలి వాడు, పోలార్ ఇవ్వాలి. ఇంతకుముందు పోల్ ఇచ్చాడు, పోలార్ వచ్చింది.
ఇప్పుడు పోలార్ ఇవ్వాలి. సో పోలార్ ఏంటంటే ఈ రెండింటికి కామన్ గా వాడిచ్చే పోలార్ నేను ఇక్కడ రెండింటి కలిపి మధ్యలో రాస్తున్నా. దట్ ఈస్ సపోజ్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు జీరో పోలార్ అయితే దిస్ లైన్ ఈస్ పోలార్ ఫర్ దిస్ సర్కిల్ దెన్ వాట్ ఈస్ ద పోల్ అంటాడు. దిస్ లైన్ ఈస్ పోలార్ ఫర్ దిస్ సర్కిల్ దెన్ వాట్ ఈస్ ద పోల్ అంటాడు. సో హియర్ దిస్ లైన్ ఈస్ పోలార్ ఫర్ ఫస్ట్ సర్కిల్ దెన్ ద పోల్ ఈజ్ మైనస్ ఎల్ ఆర్ స్క్వేర్ బై ఎన్ కామా మైనస్ ఎం ఆర్ స్క్వేర్ బై ఎన్. దీన్ని ప్రూవ్ చేయొచ్చు బట్ అవసరం లేదు ఇక్కడ మనం. ఏంటి పోల్ కి ఫార్ములా? మైనస్ ఎల్ ఆర్ స్క్వేర్ బై ఎన్ కామా మైనస్ ఎం ఆర్ స్క్వేర్ బై ఎన్. ఫర్ దిస్ సర్కిల్ వాట్ ఈస్ ద పోల్? యూనో ఇక్కడ మనకు జిఎఫ్ ఉన్నాయి, అక్కడ లేవు కాబట్టి డైరెక్ట్ గా ఓన్లీ ఎలిమెంట్ రేడియస్ ఒకటి వచ్చింది. ఇక్కడ జిఎఫ్ లు ఉన్నాయి కాబట్టి అవి ఇంక్లూడ్ అయితే అంతే. మైనస్ ఈ ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జి ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ కామా మైనస్ ఎఫ్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎల్జి ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ ఈస్ ద పోల్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ సర్కిల్. సి దీంట్లో సెంటర్ ఉందా లేదా, అంటే 0,0 కాకుండా వేరే జిఎఫ్లు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో సెంటర్ లేనప్పుడు జిఎఫ్లు జీరోలు రాద్దాం. ఇది జీరో అయిపోయింది, ఇది ఎల్ ఇంటు జీరో జీరో, ఇది జీరో, మిగిలేదు ఏంటి మైనస్ ఎన్. ఎల్ఆర్ స్క్వేర్ బై మైనస్ ఎన్ అంటే ఇదేగా, మైనస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎన్ఏగా. సేమ్ ఇక్కడ కూడా జీరో రాయండి, ఇది వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ద స్టాండర్డ్ ఫామ్ 0,0 సెంటర్ అండ్ ఆర్ రేడియస్ దెన్ దట్ ఈస్ ద పోల్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ జనరల్ ఫామ్ దెన్ దిస్ ఈస్ ద పోల్. పోల్ అయిపోయింది. కాంజుగేట్ లైన్స్ అంటే ఎలా ప్రూవ్ చేయాలి అంటే వాడు ఎన్ని పోలార్స్ ఇవ్వాలి? కాంజుగేట్ లైన్స్, ఇందాక కాంజుగేట్ పాయింట్స్ అంటే రెండు ఇచ్చాడు చూడండి పోల్స్, దిస్ అండ్ దిస్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్ దెన్ ఎస్ వన్ టూ ఈక్వల్ జీరో. సో ఇక్కడ ఇఫ్ ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎం వన్ వై ప్లస్ ఎన్ వన్ ఈక్వల్ టు జీరో, ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎం టూ వై ప్లస్ ఎన్ టూ ఈక్వల్ టు జీరో, ఆర్ కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు. మళ్ళీ మనకు టూ టైప్స్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి కాబట్టి టూ కండిషన్స్ వస్తాయి. విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ సర్కిల్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దెన్ ద కండిషన్ వాట్ యు నో, ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్ వన్ ఎల్ టూ ప్లస్ ఎం వన్ ఎం టూ ఇస్ ఈక్వల్ టు ఎన్ వన్ ఎన్ టూ. ఇది ఏ సర్కిల్ కి? సెంటర్ 0,0 అండ్ రేడియస్ ఆర్ ఉన్నప్పుడు. అదే సెకండ్ ఫామ్, వాట్ ఈస్ ద సెకండ్ ఫామ్? జనరల్ ఫామ్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జి ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇలా ఇస్తే దెన్ ద కండిషన్ ఏంటి? ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్ వన్ ఎల్ టూ ప్లస్ ఎం వన్ ఎం టూ ఎల్హెచ్ఎస్ సేమ్ బట్ ఆర్హెచ్ఎస్ ఎల్ వన్ జి ప్లస్ ఎం వన్ ఎఫ్ మైనస్ ఎన్ వన్ ఇంటూ ఎల్ టూ జి ప్లస్ ఎం టూ ఎఫ్ మైనస్ ఎన్ టూ. కావాలంటే ఇందులో జీరో జీరో రాయండి, ఇదే వస్తుంది చూద్దాం. జీరో అంటే ఇది జీరో, ఇది జీరో, మైనస్ ఎన్ వన్ మిగిలిపోతుంది. జీరో జీరో మైనస్ ఎన్ టూ మిగిలిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎన్ వన్ ఇంటూ ఎన్ టూ ఎన్ వన్ ఎన్ టూ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ ద టూ లైన్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. సో ఇఫ్ గివెన్ టూ లైన్స్ ఆర్ కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ కండిషన్ అది, దిస్ సర్కిల్ కండిషన్ ఇది. ఇఫ్ ద గివెన్ టూ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ దెన్ ద కండిషన్ ఎస్ వన్ టూ ఈక్వల్ జీరో. ఇఫ్ గివెన్ పోల్ అంటే పాయింట్ దెన్ పోలార్ ఫార్ములా. ఇఫ్ గివెన్ పోలార్ దెన్ పోల్ కనుక్కోవడానికి ఫర్ దిస్ సర్కిల్ అండ్ ఫర్ దిస్ సర్కిల్ దీస్ టు ఆర్ ద ఫార్ములాస్. సో ఇవి ఎట్టి పరిస్థితుల్లో మంచిగా నేర్చుకోవాలి. ఫార్ములాస్ వస్తాయి కానీ డయాగ్రామ్ కూడా అర్థం కావాలి మనకి. ఆబ్జెక్ట్ క్వశ్చన్ కూడా డయాగ్రామ్ నుంచి అనమాట. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద పోలార్ ఆఫ్ ఎ పాయింట్ టు ద సర్కిల్? ఎస్ వన్ ఈక్వల్ టు జీరో, షూర్ కదా? చూడండి, ఫైండ్ పోలార్ ఫర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో వన్ కామా టూ. వాట్ ఈస్ ద ఫార్ములా, పోలార్ ఫార్ములా? ఎస్ వన్ ఈక్వల్ టు జీరో. వాట్ ఈస్ జీ వాల్యూ? వన్. ఎఫ్ వాల్యూ? సి వాల్యూ? ఎక్స్ వన్ వై వన్ కూడా ఇచ్చాడుగా. సో పోలార్ ఎట్ పి ఎక్స్ వన్ వై వన్ ఫర్ ద సర్కిల్ ఎస్ ఈక్వల్ టు జీరో ఈస్ ఏంటి ఫార్ములా?
S1 equal to 0. Therefore, what is S1? XX1 plus YY1 plus Z of X plus X1 plus F of Y plus Y1 plus C is equal to 0. What is X1? 1. 1 into X. What is Y1? So, XX1 and 1. YY1 is 2 plus Z. What is Z? 1 into X plus X1 and 1 plus F. Y plus Y1 means 2 plus C minus 1 equal to 0. Then expand and line of cell. X plus 2Y, 1 into X plus X, 1 into 1 plus 1. 2 into Y, 2Y plus 2, 2 is 4 minus 1 is equal to 0. E minus 1 plus 1 cancel. X plus X which is 2X, 2Y plus 2Y which is 4Y and plus 4 is equal to 0. Or you can take 2 common. X plus 2Y plus 2 is equal to 0 is the equation of the polar at this point for this circuit. Example 5. Find pole for the circle x square plus y square is equal to 25 whose polar is 2x plus 3y minus 4 equal to 0. Idi formula. సో ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, పోలార్ ఇచ్చాడు, పోల్ అడుగుతుండు. సో ఈ టైప్ ఆఫ్ సర్కిల్కి ఆల్రెడీ నేను మీకు ఇచ్చాను ఫార్ములా. అదేంటి? ఇదే మైనస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎన్ కామా ఎంఆర్ స్క్వేర్ బై ఎన్. అంటే ఇది కంపేరింగ్ విత్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు జీరో. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎల్ మిస్టర్? ఎం ఎన్ యా. వాట్ ఈస్ ఆర్? ఫైవ్. ఆర్ ఈక్వల్ టు వాట్? ఫైవ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పోల్? మైనస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎన్ కామా మైనస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎన్ విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఎల్ టూ ఆర్ స్క్వేర్ అంటే 25 బై ఎన్. ఎన్ ఎంత? మైనస్ 4. మైనస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎన్ మైనస్ ఎం. ఎం అంటే 3 ఆర్ స్క్వేర్ 25 బై ఎన్ విచ్ ఈస్ మైనస్ 4. సో ఇక్కడ మైనస్ 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 క్యాన్సల్. సో 25 టూ జా ఎంత? 50/4 కామా 25 3 జా 75/4. ఇంకా సింప్లిఫై చేయొచ్చు 2తో కానీ. దిస్ ఇస్ ద పోల్. పోల్ ఇట్లా కనుక్కోవాలి. కాంజుగేట్ పాయింట్స్ ఎగ్జాంపుల్ 3. ఇఫ్ 1, 2 అండ్ 3, k ఆర్ డైరెక్ట్ క్వశ్చన్స్ లో టెక్స్ట్ బుక్ లో ఉన్న పాయింట్సే తీసుకుందాము. క్వశ్చన్ అయిపోతుంది కదా. ఫోర్ కామా కే ఫోర్ కామా కే 2, 3 ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. సర్కిల్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 17 అయితే కే ఎంత? ఇది క్వశ్చన్. So if two points are conjugate points, then the condition what? S12 equal to 0. So here first point ni x1 y1 anukundamo and second point ni em anukundam ante second point ni x2 y2 anukundam. Okay, and ikkada circle lonchi r square enta 17 kada, and r will be root 17 kada. So r kuda vachesindi. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సిన్స్ ఇది ఏబి అనుకుందాం, ఏబిఆర్ కాంజుగేట్ పాయింట్స్ దేర్ ఫోర్ ఫార్ములా S12 ఈక్వల్ టు 0. వాట్ ఈస్ S12? X1 X2 ప్లస్ Y1 Y2 ప్లస్ G ఆఫ్ X1 ప్లస్ X2 ప్లస్ F ఆఫ్ Y1 ప్లస్ Y2 ప్లస్ C ఇస్ ఈక్వల్ టు ఏం కావాలంట? 0 కావాలంట. అయితే కాంజుగేట్ కానీ ఆల్రెడీ ఇఫ్ దీస్ ఆర్ కాంజుగేట్ అన్నాడు అంటే ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు. అయితే కే ఎంత అన్నాడు? X1 X2 ఇగో ఇది 4 కదా, ఇది X1 ఇది X2, 4 2 జా 8. Y1 Y2 కే ఇంటూ 3 3 కే. జిఎఫ్ లేవు ఇక్కడ ఈ సర్కిల్లో కాబట్టి తీసేసే. సి ఒక్కటే, సి అంటే ఇక్కడ నథింగ్ బట్ 17 మైనస్ 17 అవుతుంది. అంటే మనం ఇలా చేంజ్ చేసుకుందాం, ఇలా రాసుకోకుండా మనం ఏం చేద్దామంటే
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 17 ఈక్వల్ 0 రాదు. ఇప్పుడు సి అంటే ఎంత? మైనస్ 17. సి అంటే ఎంత? మైనస్ 17. ఇది ఎలాగో లేదు జీరో, అది ఎలాగో లేదు జీరో. సి అంటే మైనస్ 17 ఈక్వల్ టు 0. సో 3k 17 8 తీసేయండి, మైనస్ 9 ఇస్ ఈక్వల్ టు 0. 3k ఇస్ ఈక్వల్ టు 9, కే ఇస్ ఈక్వల్ ఎంత వస్తున్నప్పుడు 3 వస్తుంది. సో ఇలా కాంజుగేట్ పాయింట్స్, కాంజుగేట్ లైన్స్ అయితే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సో కాంజుగేట్ లైన్స్ అది, ఇక్కడ రెండు లైన్స్ ఇచ్చాడు వాడు, ఏంటంటే షో దట్ 2x ప్లస్ 3y ప్లస్ 11, 2x ప్లస్ 3y ప్లస్ 11 ఈక్వల్ టు 0, అండ్ 2x మైనస్ 2y మైనస్ 1, 2x మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0, ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవి రెండు ఏ పాయింట్స్ అని చూపించమంటున్నాడు అంటే వీడు కాంజుగేట్ పాయింట్స్ అని చూపించమంటున్నాడు. ఓకేనా? ఓకేనా? సో చూపిద్దాం కాంజుగేట్ పాయింట్స్, కాంజుగేట్ పాయింట్ సారీ కాంజుగేట్ లైన్స్ అని చూపించమంటున్నాడు. కాంజుగేట్ లైన్స్కి మనకు కండిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇగో ఇదే కాంజుగేట్ లైన్స్ కండిషన్, అదే సర్కిల్ కనుక ఇలా ఇస్తే ఇది కండిషన్, సర్కిల్ జనరల్ ఇస్తే ఇది కండిషన్. ఓకేనా? ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్ వన్ ఎల్ టూ ఎం వన్ ఎం టూ అండ్ ఎల్ వన్ జి ఎం వన్ ఎఫ్ ఎన్ వన్ ఎల్ టూ జి ఎం టూ ఎఫ్ మైనస్ ఎన్ టూ అంది. మనకు కావాల్సింది ఎల్ వన్ ఎల్ టూ ఎం వన్ ఎం టూ ఎన్ వన్ ఎన్ టూ జిఎఫ్స్ అండ్ ఆల్సో రేడియస్ కూడా కావాలి. సో అవన్నీ కనుక్కోవచ్చు మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ సర్కిల్ నుంచి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జి? ఇప్పుడు చెప్పురా, కరెక్ట్ చెప్పు. టూ, వెరీ గుడ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్? వెరీ గుడ్. సి? వెరీ గుడ్. వాట్ ఈస్ రేడియస్ రా ఫార్ములా? ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. జీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 మైనస్ 12 విచ్ ఈస్ ఈక్వల్ టు 13 మైనస్ 12 ఎంత? 1. రేడియస్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇప్పుడు ఎల్ వన్ ఎం వన్ ఎల్ టూ ఎం టూ ఎన్ వన్ ఎన్ టూ ఇవో ఇక్కడ ఫస్ట్ ఇది లైన్ కాబట్టి దీంట్లో ఎల్ వన్ సో ఎల్ వన్ ఎక్స్ ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎం వన్ వై ప్లస్ ఎన్ వన్ ఈక్వల్ 0 ఇక్కడ ఉంది అండ్ ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎం టూ వై ప్లస్ ఎన్ టూ ఈక్వల్ 0 ఇక్కడ ఉంది. వాట్ ఈజ్ ఎల్ వన్? 2. వాట్ ఈజ్ ఎం వన్? వాట్ ఈజ్ ఎన్ వన్? వాట్ ఈజ్ ఎల్ టూ? 2. వాట్ ఈజ్ ఎం టూ? వాట్ ఈజ్ ఎన్ టూ? ఇప్పుడు కండిషన్ ఏంటి? ఇఫ్ 1 2 3, ఇఫ్ 1 2 ఆర్ కాంజుగేట్ లైన్స్ ఫర్ ద సర్కిల్ దేర్ ఫోర్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్ వన్ ఎల్ టూ ప్లస్ ఎం వన్ ఎం టూ ఇస్ ఈక్వల్ టు ఎల్ వన్ జి ప్లస్ ఎం వన్ ఎఫ్ మైనస్ ఎన్ వన్ ఇంటూ ఎల్ టూ జి ప్లస్ ఎం టూ ఎఫ్ మైనస్ ఎన్ టూ. ఇది కదా కండిషన్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని. ఆర్ స్క్వేర్ 1, ఎల్ వన్ ఎల్ టూ 2 2 జా, ఎం వన్ ఎం టూ 3 2 జా మైనస్ 6, ఎల్ వన్ జి 2 ఇంటూ 2 4, ఎం వన్ ఎఫ్ 3 ఇంటూ 3 మైనస్ ఎన్ వన్ 11, ఎల్ టూ జి 2 ఇంటూ 2 4, ఎం టూ ఎఫ్ మైనస్ 2 3 జా మైనస్ 6, మైనస్ ఎన్ టూ ప్లస్ 1. సో 4లో 6 తీసేయండి, మైనస్ 2, ఇది కూడా మైనస్ 2 రావాలి. సో 4 ప్లస్ 9, 13లో మైనస్ 11 తీసేయండి, మైనస్ 2 మైనస్ 2. 4 ప్లస్ 1, 5లో మైనస్ 6 తీసేయండి, మైనస్ 1. ఇక్కడ ప్లస్ 2 కదా ఇది, సారీ 13లో 11 తీసేస్తే ప్లస్ 2. సో మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 అంజా, ఇది మైనస్, ఇది మైనస్. సో 2 అంజా మైనస్ 2, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, దేర్ ఫోర్ 1 2 ఆర్
కాంజుగేట్ పాయింట్స్ ఫర్ ద సర్కిల్. సో ఇది ఒకవేళ ఇదే కాంజుగేట్ లైన్స్ లో, సారీ కాంజుగేట్ లైన్స్ రా, ఐమ్ సారీ, కాంజుగేట్ లైన్స్ ఇదే క్వశ్చన్ లో మీకు ఇక్కడ ఎక్కడో ఎన్ వన్ బదులు కే ఇస్తారా, వాట్ ఈస్ కే అంటాడు, ఆల్ వాల్యూస్ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్, ఇక్కడ ఎక్కడో కే మిగిలిపోద్ది, కే వాల్యూ వచ్చేస్తుంది ఇంతకుముందు కాంజుగేట్ పాయింట్స్ లా, అంతకుమించి వేరే ఏం డిఫరెంట్ ఉండదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఎలా చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. కాంజుగేట్ లైన్స్ అండ్ ఎలా చేయాలి, కాంజుగేట్ పాయింట్స్ అండ్ ఎలా చేయాలి, పోల్ ఎలా కనుక్కోవాలి, పోలార్ ఎలా కనుక్కోవాలి, వాట్ ఈస్ పోలార్ ఫార్ములా, ఎస్ వన్ ఈక్వల్ టు జీరో, కాంజుగేట్ పాయింట్స్ ఎస్ వన్ టు ఈక్వల్ టు జీరో. పోల్ కి మీకు డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, పోలార్ కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, అవన్నీ చేయాలరా, అర్థమైందా? కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది, అది నెక్స్ట్ చెప్తా మీకు. వన్ పాయింట్, ఫోర్ పాయింట్, 1-3 లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, తర్వాత 1.4.20 లో 1, 2, 3, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఓకేనా? ఆఫ్టర్ దాట్ ఇన్వర్స్ పాయింట్ ఒకటి ఉంది, ఆ రెండు చెప్పేస్తే ఎక్సర్సైజ్ ఫినిష్ అయిపోద్ది. అండ్ ఎక్సర్సైజ్ 1D లో రోమన్ నెంబర్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ 2, 3, 4 నుంచి 15 వరకు, 4 to 15, ఓన్లీ 2, 3 లేదు అంతే, ఈ రెండు కూడా సేమ్ ఫామ్లోనే, బట్ అది మనం కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ డిస్కస్ చేయలేదు కాబట్టి ఇది మీకు ఇచ్చే హోంవర్క్. సెకండ్ రోమన్ విల్ డిస్కస్ నెక్స్ట్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది అనమాట అది, ఓకేనా? సో జాగ్రత్తగా వినండి, నోట్స్ మంచి రాసుకోండి, ఎవరి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మొన్న ఎగ్జామ్ చూసారు కదా ఎలా అయింది, కోఆర్డినేట్ జామెట్రీ ఎలా ఉంటుంది అంటే బాగున్నట్టే ఉంటుంది అని సాల్వ్ చేస్తే రాదు, అందుకే పర్ఫెక్ట్గా చేయాలి. ఓకే, ఈసారి అయితే అలా ఉండదు, ఇవి చేసి చూపించి రెండు క్వశ్చన్స్ ఇస్తా, అవి సాల్వ్ చేసి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.